Welcome to YoYo -Yo TV సీఎం కేసీఆర్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేశారు ఎవరు ఊహించని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా పివి నరసింహారావు కుమార్తె ప్రముఖ విద్యావేత్త ఎంపికయ్యారు టీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి సంచలనంగా మారింది నేడు సురభి వాణిదేవి నామినేషన్ దాఖలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో అవకాశాలకి అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పీవీ జనాధరణ ఉన్న నేపథ్యాన్ని కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు వాణిదేవి పలు కళాశాలను స్థాపించారు హైదరాబాద్ లోని మాధాపూర్ లో శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ కాలేజీ ఆఫ్ ఆర్కిటెక్చర్ ను నెలకొల్పారు సిద్దిపేట జిల్లా గజ్వేలో సురభి దయాకర్ రావు ఫార్మసీ కళాశాల కరీంనగర్ జిల్లా మల్కనూరులో స్వామి రామనంద తీర్థ సహకార జూనియర్ కళాశాల హైదరాబాద్ లోని బేగంపేట్లో స్వామి రామనంద తీర్థ మెమోరియల్ మోడల్ ను ఏర్పాటు చేసి లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దారు ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా ఏదో ఒక కళ దాగి ఉంటుంది ఆ సృజనాత్మకతకు మరింత పదును పెడితే గొప్ప కళాకారులు అవుతారు అని వాణిదేవి విశ్వసిస్తుంటారు బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీకి వాణిదేవి ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు గతంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ జ్యూరీ మెంబర్ గా సెలక్షన్ కమిటీ మెంబర్ గా ఉమ్మడి రాష్ట్రంలో ఉగాది పురస్కారాల ఎంపిక కోసం సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన జ్యూరీలో సభ్యురాలిగా పనిచేశారు కళలు విద్యా సమాజ సేవలో చేస్తున్న విశేష సేవలకు గుర్తు గుర్తింపుగా వాణిదేవికి పలు పురస్కారాలు లభించాయి ఇప్పటికే నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు హైదరాబాద్ విషయంలో అనుకున్న బరిలో దించడం విశేషంగా మారింది రెండు స్థానాలకు తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు మార్చి పద్నాలుగున ఏడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులకు ఓటింగ్ నిర్వహిస్తారు మార్చి పదిహేడున ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పరిధిలో ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది పట్టభద్రులు ఉన్నారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానంలో తెరాస అభ్యర్థి అని అనుకున్నారు కానీ అనూహ్యంగా కేసీఆర్ తమ అభ్యర్థిగా ఎవరు ఊహించని వ్యక్తిని నిలిపారు